Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Caste war, kasta class war, Jagan adiripoye vyuham. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నంత క్యాస్ట్ వార్ గతంలో లేదనే చెప్పాలి. ఒకప్పుడు క్యాస్ట్ వార్ అంటే ఎక్కడో పై స్థాయిలో మాత్రమే, అది నాలుగు గోడల మధ్య మాత్రమే జరిగింది. అలాంటిది ఇప్పుడు బహిరంగమైపోయి మామూలు జనాల్లో కూడా పాకిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నది క్యాస్ట్ వార్ కాదని క్లాస్ వార్ అంటూ వినుకొండ బహిరంగ సభలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కొత్త మలుపు తిప్పారు. క్యాస్ట్ వార్ అంటే రెండు కులాల మధ్య ఆధిపత్య పోరాన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్యాస్ట్ వార్ ముఖ్యంగా అగ్రకులాల మధ్య అధికారం కోసమే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు క్యాస్ట్ వార్ కాదని క్లాస్ వార్ అని జగన్ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? అసలు ఈ క్లాస్ వార్ ఏంటి? క్లాస్ వార్ అంటే ఏంటంటే పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న పోరాటంగా జగన్ అభివర్ణించారు. జగన్ దృష్టిలో పెత్తందారులంటే కడుపు నిండిన డబ్బున్న వాళ్ళన్నమాట. మరి పేదలంటే చేయడానికి పని, మూడు పొట్టల తినడానికి కూడా సరిగ్గా అన్నం లేని వాళ్ళు. జగన్ దృష్టిలో పెత్తందారులంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో పాటు ఎల్లో మీడియా అని అర్థం. పేదలకు జగన్ తనను తాను ప్రతినిధిగా చెప్పుకున్నారు. పేదల కోసం ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే పెత్తందారులైన చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా తనను అడ్డుకుంటున్నట్లు మండిపోయారు. అందుకనే అధికారంలోకి పెత్తందారులు రావాలా లేకపోతే తాను రావాలా అన్న విషయాన్ని జనాలు తేల్చుకోవాలని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షాలను జగన్ తోడేళ్ల గుంపుతో పోల్చడమే కాకుండా తనను తాను సింహంగా చెప్పుకున్నారు. యుద్ధానికి సింహం మాత్రమే సింగిల్గా వస్తుందని, తోడేళ్లే గుంపులుగా వస్తాయన్నారు. క్యాస్ట్ వార్ అంటే ఎక్కువగా అగ్రకులాల మధ్య పోరాటం నడుస్తూ ఉంటుంది. అదే క్లాస్ వార్ అంటే పెత్తందారులు పేదలకు మధ్య జరిగే యుద్ధం. పేదలు అన్ని కులాల్లోనూ ఉంటారు. కాబట్టే పేదలను చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియాకు వ్యతిరేకం చేయాలన్నది జగన్ వ్యూహం. మొత్తానికి ప్రతిపక్షాలను పెత్తందారులుగాను తోడేళ్లుగాను జగన్ ముద్ర వేశారు. మరి జనాలు జగన్ వాదనతో ఏకీభవిస్తారా లేక విభేదిస్తారా?